విరామానంతర వార్తలకు పునఃస్వాగతం. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భీముడలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పంచాంగ పఠనం అనంతరం పండితులకు కళాకారులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూడా దయచేసానండి. శుక్రుడు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాభాలు ఇచ్చు, అంతేకాకుండా సంపూర్ణమైన చట్టగ్రహ ఉత్పత్తులకు విదేశీ వాణిజ్య ఉత్పత్తులు బాగా పెరుగు. శ్రావణ మాసంలో అత్యధిక వర్షములు, భాద్రవ మాసంలో అధికమైన వర్షం కూడా ఉండదు. ప్రజాకలవలు పుష్పజాలు భాగంగా పరిగణ బంగారము పెరుగును. ఈ సంవత్సరము ఎరుపు రాశి ఫలం వివరాలు పేరు రోహిణి నక్షత్రం ఆయన సుజా లేదు, వృషభ రాశి, 11 ఆదాయం, 5 ఖర్చు. ఇటువంటి మరి రాశి స్వాగతం చెప్పినటువంటి ఈ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉగాది వేడుకల్లో మరి ఈరోజు ఎంఆర్ఓ గారు వారి యొక్క ఆధ్వర్యంలో వారి అధికార బృందం మా ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు పెద్దలు పార్టీ పెద్దలు పురోహితులు అందరి మధ్య కూడా ఈ యొక్క విలంబీనామ సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ 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 అంకాలమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ చంద్రని ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ మేరకు దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి జాతరను కులసంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. Thank you.
శుభాకాంక్షలు అంకమ్మ తల్లి. ప్రతి సంవత్సరం కూడా రజకుల యొక్క ఆరాధ్య దైవం, మిగిలిన వారికి కూడా ఇవాళ కాకుండా ప్రతి సంవత్సరం మరి ఉగాది రోజున పూరేగించడం, గ్రామం అంతా కూడా పాడి పంటలతో ధనధాన్యాలతో విద్యాబుద్ధులతో మంచి జరగాలని ప్రతి సంవత్సరం చేసేటువంటి ఉత్సవ కార్యక్రమాల్లో నేను కూడా ప్రభు పాల్గొంటూ ఉంటాను. అదే సాంప్రదాయం ప్రకారం ఈరోజు కూడా కొత్త సంవత్సరం రోజున మొట్టమొదటిసారి కోవలు రావడం జరిగింది. మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా దేవాలయం వరకు ఉన్నటువంటి రోడ్డుని అండర్గ్రౌండ్ రెడీ చేసి ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.